హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే మేము మా హస్బెండ్ నేనైతే ఇంకా ఊరు వెళ్తున్నామన్నమాట. ఇప్పుడైతే ప్రజెంట్ సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్నాము. ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరమే వెళ్తున్నామన్నమాట. పిల్లలు అయితే ఇంట్లోనే ఉన్నారు. ఒక అర్జెంట్ పని మీద అయితే మేము ఊరు వెళ్తున్నామన్నమాట. మళ్ళీ ఇదే రోజు రావాలన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 5 అవుతుంది. ఆల్రెడీ మేము 4:30కి ఇంట్లో నుండి బయలుదేరాము. స్టేషన్కి వచ్చేసరికి 5 అయింది. ఇంకా 5:20కి అయితే ట్రైన్ ఉందన్నమాట. ఇంకా 5:20 వరకు అయితే వెయిట్ చేయాలి. ఒక 10 మినిట్స్ ఉందని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా ట్రైన్ రాబోతుంది. అండ్ కొంచెం వేరే పర్సనల్ పని అన్నమాట. పర్సనల్ పని మీద మేము వెళ్తున్నాము. అండ్ వచ్చాక ఏంటనేది మీకు కంపల్సరిగా చెప్తాను. ఎందుకంటే మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు తప్పకుండా నా అంటే నా హ్యాపీనెస్ కానీ నా సాడ్నెస్ కానీ ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి కంపల్సరిగా మీకు చెప్తాను ఆ విషయం ఏంటి, మేము ఎందుకు ఇంత అర్జెంటుగా వెళ్తున్నామని చెప్పేసి. చాలా రోజుల నుండి అనుకుంటున్నాము, ఒక 3 మంత్స్ నుండి. కానీ ఇప్పుడైతే ఇంకా ఆ టైం అయితే వచ్చిందనమాట. ఇంకా ట్రైన్ వచ్చేసింది. ఆల్రెడీ ట్రైన్లో కూర్చున్నాము, ఇంకా వెళ్తున్నాము. అండ్ ఇప్పుడైతే మేము వెళ్ళేసరికి అయితే 10:30 అలా అవుతుందండి మార్నింగ్. ఇంకా తర్వాత ఆ పని చూసేసుకొని మళ్ళీ రిటర్న్ ట్రైన్కి మేమైతే రావాలన్నమాట. పిల్లలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. ఇంకా ఈరోజే వస్తాం కదా అని చెప్పేసి అయితే ఇంకా పిల్లల్ని అయితే ధైర్యంగా వదిలిపెట్టేస్తే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది కాజిపేట అండి. కాజిపేట దగ్గర చూడండి ఎంత పెద్దగా ఉందో వాటర్. అయితే నేను మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా కానీ చేయలేకపోయాను. కొంచెమే అలా మీకు చూపిద్దామని చూపించాను అనమాట. అక్కడో క్లిప్, అక్కడో క్లిప్ మాత్రమే షూట్ చేశాను. ఇంకా చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ ఏమవుతుందో ఏంటో అన్న టెన్షన్ అయితే ఉందండి. ఎందుకంటే మేము ఎప్పటి నుండో మా లైఫ్లో మేము ఎప్పుడు అనుకోలేదన్నమాట ఇలా అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి. అంటే మేము తీసుకుంటాము లేదో అన్న అనుమానం ఉండే అనమాట. కానీ ఇప్పుడు మేము ధైర్యం చేసైతే ఒక అడుగు ముందుకు వేయబోతున్నాము. అది ఏంటనేది కంపల్సరిగా మీకు సక్సెస్ అయితే మాత్రం తప్పకుండా చెప్తాను. అండ్ ఇంకా మా అక్క వాళ్ళు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు కాబట్టి మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే వెళ్తున్నాము. ఇంకా మా అన్నయ్య కొడుకు కూడా మధ్యలో ఒక స్టేషన్లో వచ్చాడనమాట పెద్దోడు. వచ్చిన తర్వాత కాసేపు మాట్లాడేసి మా హస్బెండ్ అయితే ఇంకా ట్రైను 5 మినిట్స్లో మూవ్ అవుతుంది కదా, 5 మినిట్స్ అలా మాట్లాడేశారనమాట. ఇంకా విండో దగ్గరికి వస్తాడు కదా, అలా మాట్లాడేసి అయితే ఇంకా వెళ్తున్నాము. ఇంకా ఇదే రోజు బయలుదేరాలి కాబట్టి ముందైతే వెళ్తున్నాం మేము. ఇంకా కాజిపేటలో అయితే ఏమైనా తిందామని చెప్పేసి సమోసా తీసుకున్నాం కానీ అది అస్సలు బాగాలేదండి. ఇంకా అస్సలు తీసుకోవద్దు అని ఒక ఫీలింగ్ అయితే వచ్చేసిందనమాట. మేము ఇంటి దగ్గర పిల్లలకి నేను 3:30కి అలా లేసేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30కి లేసేసి రైస్ అండ్ కర్రీ చేసేసాను పిల్లలకి. చేసి పెట్టేసి వచ్చాను. ఎందుకంటే మళ్ళీ మేము వచ్చేంత వరకు ఎంత టైం అవుతుందో తెలియదు. పిల్లలకైతే ముందైతే ఫుడ్ అయితే ఉండాలి. తర్వాత వాళ్ళైతే మేము వచ్చేంత వరకు 10 అయినా కూడా ఉండగలుగుతారు వాళ్ళు నైట్. అందుకోసం అయితే ముందు ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే కొంచెం మనీ కూడా పెట్టేశాను. ఎందుకంటే ఏదైనా లేట్ అయినా కూడా వాళ్ళు బయట నుండి అయినా తెచ్చుకొని తింటారని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే మేమైతే ఆల్రెడీ వచ్చేసామండి, దిగాము. ఇంకా దిగిన తర్వాత వెళ్తున్నాము. ఇంకా మా అన్నయ్య అయితే ఆల్రెడీ స్టేషన్లో ఉన్నాడు, చిన్న అన్నయ్య. బైక్ తీసుకొని వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట బయట, స్టేషన్ బయట. ఇంకా బైక్ మీద అయితే మేము ఇప్పుడు వెళ్తాము. అండ్ చాలా చాలా ఎగ్జైటిక్గా ఉంది. ఇంకా మా ఆయనేమో చూడండి మళ్ళీ ఫేస్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ ట్రైన్ దిగిన తర్వాత మళ్ళీ ఒక బోగీలోకి ఎక్కేసి మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చాడనమాట. నేనేమో వీడియో షూట్ చేస్తూ ఇలా వెళ్ళిపోతున్నాను. ఇంకా మా అన్న ఎక్కడ ఉన్నాడని చెప్పేసి చూస్తున్నాము. ఫోన్ చేశారు కానీ ఎక్కడ ఉన్నా తెలియదు, బయటనే ఉన్నట్టున్నాడని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేసాం మేము. ఇంకా బైక్ తీసుకొని అయితే అక్కడ లాస్ట్ చివరిలో ఉన్నాడు. ఇంకా వెళ్ళి అయితే బయటికి వెళ్ళాలి మేమైతే. అయితే మా ఫ్రెండ్కి నేను ఆల్రెడీ టైలరింగ్ చేస్తానని చెప్పాను కదా. ఇంకా మా ఫ్రెండ్ ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే అప్పుడు వచ్చింది కదా, అప్పుడు డ్రెస్సెస్ అవి సారీస్ పెట్టిందనమాట, డ్రెస్సెస్ కుట్టమని. ఇంకా సారీస్ డ్రెస్సెస్ లాగా స్టిచ్ చేశాను, లాంగ్ ఫ్రాక్స్. ఇంకా అవైతే ఇప్పుడు ఇచ్చేసి దారిలో వెళ్ళాలన్నమాట మా చిన్న అన్నయ్య అతను. ఇంకా బైక్ అయితే ఎక్కాము.
ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాను. ఫోన్ చేసి తననైతే బయటికి రమ్మని చెప్పాను, ఎందుకంటే నేను మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళే అంత టైం లేదనమాట. అంత హడావిడిగా ఉంది ఈ రోజు. చూడండి ఎంత అసలు చేంజ్ అయిపోయింది చాలా. ఇక్కడైతే ఇంకా మేము వెళ్తుంటే మా నేను ఇంటర్ చదివిన కాలేజ్ అయితే వస్తుందండి, మీకు చూపిస్తాను. ఇక్కడే అండి, ఇప్పుడు వెళ్ళే దారిలోనే ఇంటర్ కాలేజ్ అనమాట. ఇప్పుడు అదంతా పాడుపడిపోయిందనమాట. అంటే ఇప్పుడు అది కాలేజీ అంటే స్కూల్ కూడా ఉండే, కానీ ఇప్పుడు అది తీసేసినట్టున్నారు. అంతా చెత్త చెదారం అండ్ బిల్డింగ్స్ కూడా కూలగొడుతున్నారు అనమాట. ఇదే అనమాట ఇది గోడ. చూడండి మెయిన్ గేట్ చూపిస్తాను మీకు. ఇదే అనమాట గర్ల్స్ కాలేజ్ అంటారు. ఓన్లీ గర్ల్స్దే అనమాట. చాలా బాగుండేది, మస్తు ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. 2 ఇయర్సే చదివాము కానీ చాలా ఎంజాయ్ చేసాము. ఇంకిప్పుడు ప్రజెంట్ అయితే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాము. మా చెల్లె వాళ్ళ పాప చూడండి, తనతో అయితే ఇప్పుడు మాట్లాడతాను. ఇది చూడు, ఇది చూడవే ఇట్రా పైసలు దాచిపెట్టుకుంటారా? బాగానే ఉంది. అండ్ ఫ్రెండ్స్ మేము వెళ్ళిన పని అయితే ఆఫ్ అయితే అయిపోయినట్టే. ఇంకా చూడండి మేము మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత నేనైతే పడుకున్నానండి. పడుకున్నసరికి ఈరోజు అయితే టైం అయితే ఫుల్ లేట్ అండి. చూడండి టైం అయితే 10:44 అవుతుంది, అంటే 11:45 అవుతుంది అనమాట. ఈ టైంకి మేమైతే స్టేషన్కి వచ్చాం చూడండి, సికింద్రాబాద్ స్టేషన్కి. ఈ ఎంత లేట్ వచ్చిందంటే అసలు 8:39 వరకు రావాల్సిన ట్రైను 11 అయిందండి. స్టేషన్లో దిగేసరికి చాలా ఇబ్బంది అయిపోయింది, చాలా ఆకలేసింది. అసలు పిల్లలు ఏం చేస్తున్నారన్న టెన్షన్ అయితే చాలా ఉండే అండి. కానీ తప్పదు కదా, ఇంకా స్టేషన్ నుండి బయటకు వచ్చేసైతే మేము వెళ్ళే రూట్కి అయితే బస్సు అయితే ఉందో లేదని పరిగెత్తాము. కానీ ఒక లాస్ట్ బస్సు అయితే ఉంది, ఇంకా బస్సు అయితే ఎక్కాము. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. వెళ్ళేసరికి అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది, ఒకటి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.